ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా బలంగా ఎదిగేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలు కులాల వారీగా రాజకీయ సాధికారతతోనే న్యాయం చేయగలమని పవన్ అభిప్రాయపడుతున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న స్థానాలు, పోటీకి నిలిపే అభ్యర్థులపై అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే అదే పనిలో ఉన్న పవన్ సుమారు 20 స్థానాలకు సంబంధించి మొదటి విడత అధ్యయనం పూర్తి చేశారు. సుమారు 80 నుంచి 85 స్థానాలపై పవన్ స్వయంగా ఫోకస్ పెట్టనున్నారు. జనసేన స్థాపించి వచ్చే మార్చితో 10 ఏళ్లు పూర్తవుతాయి. అంతకు ముందు ప్రజారాజ్యం హయాంలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. ఈ రాజకీయ ప్రయాణంలో బీసీ, ఎస్సీ, ఇతర కులాల వారు, వర్గాలు, అభిమానులు, ముఖ్యంగా కాపులు పవన్ కు అండగా ఉన్నారు. వీరందరికీ న్యాయం చేసేలా అసెంబ్లీ స్థానాలు, అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా ఆయన లోతైన కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ముస్లిం అభ్యున్నతిని కోరుకుంటున్నారు. మత్స్యకారులు, శెట్టి, బలిజ, గౌడ, ఇతర ఉపకులాల వారు, చేనేత వర్గాలు, నాయి బ్రాహ్మణులు, కమ్మర, కుమ్మరి, రజక తదితర వృత్తి ఆధారిత సమస్త బీసీ కులాలు, ఎస్సీలు, ముఖ్యంగా రెల్లి కులస్తులు, అదేవిధంగా గిరిజనులు అభ్యున్నతి, వారి ఆర్థిక పరిపుష్టికి కృషి చేయడంతో పాటుగా వారికి రాజకీయ సాధికారత అందించే విధంగా నియోజకవర్గాలతో పాటు అభ్యర్థులు ఎంపిక జరుపుతున్నట్లు సమాచారం. గత ఎన్నికలు, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మరో విధంగా చెప్పాలంటే సామాన్యులు పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. డబ్బు వెదజల్లే వారే ప్రజల దృష్టిలో బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. మరి అభ్యర్థుల ఎంపికలో ఈ అంశాన్ని ఎలా అధిగమిస్తారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ భావజాలం సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన వారిని బరిలోకి దింపడం కొంత కష్టమైన ప్రక్రియ. అయితే ఆయనకున్న సామాజిక స్పృహ, ప్రజాభిమానంతో వీటిని అధిగమిస్తారన్న అభిప్రాయం జనసేన పార్టీ నాయకులలో కనిపిస్తుంది. ఏపీలోని 175 స్థానాలకు చెందిన సంపూర్ణ సమాచారం పవన్ వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. వివిధ సంస్థలు చేసిన సర్వేలు, జనసేనకు బలమున్న నియోజకవర్గాలు, అటువంటి నియోజకవర్గాలలో సామాజిక సమీకరణలతో పాటుగా జనసేనకు ఉన్న ఓట్ల బలం తెలుగుదేశంతో కలిస్తే జతయ్యే ఓట్లు, విజయావకాశాలను జనసేన ప్రభావితం చేసే స్థానాలు, జనసేన ఆశావాహులు, బలబలాలు, ప్రత్యర్థి అభ్యర్థుల ప్లస్లు, మైనస్ల సమాచారం పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏపీ అభివృద్ధి, శాంతి భద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని పవన్ బలంగా నమ్ముతున్నారు. అనేక సభలలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏపీ అభివృద్ధిని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి తనకు మద్దతుగా నిలిచిన వర్గాలకు కలిగే లబ్ధితో కాస్త సడలించుకుని టీడీపీ కలిసి వస్తే బీజేపీతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమైనట్లు ఎన్నో సందర్భాల్లో పవన్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఓటు చీలిపోకూడదని ఈ కారణంగానే టీడీపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇరు పార్టీల మధ్య సీట్ల విభజన ఏ రీతిలో జరుగుతుంది, గౌరవప్రదమైన పంపకం జరుగుతుందా అనే అంశం ఆసక్తిగా మారింది. జనసేన అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలన్న బలమైన కోరికతో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు, కాపులతో పాటుగా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారు పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడంతో వీరందరిలో ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి? ఆ సంఖ్య గౌరవప్రదంగా ఉంటుందా? గౌరవప్రదమైన సంఖ్య అంటే ఎంత?
కనీసం 60 నుంచి 70 సీట్లు వంటి ప్రశ్నలు జనసేన శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే 40 నుంచి 45 స్థానాలలో జనసేన విజయం తథ్యమని, మరో 30 స్థానాలలో విజయానికి చేరువలో ఉంటుందని జనసేన వద్ద సర్వే నివేదికలున్నట్లు తెలిసింది. అయితే గౌరవప్రదమైన సీట్లు జనసేనకు దక్కినప్పుడే జనసేన ఓట్లు తెలుగుదేశానికి బదిలీ అవుతాయని జన సైనికులు బాహటంగానే చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కూకట్పల్లి ఎన్నికలలో తమ నాయకుడు ఒక్క రోజు పర్యటిస్తే 40,000 ఓట్లు వచ్చిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుగుదేశం జనసేన గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబేనని నారా లోకేష్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనమే సృష్టించింది. ఈ ప్రకటనపై జన సైనికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీని ప్రభావం మీరు పార్టీల పొత్తుపై ఎంతవరకు ఉంటుందని ప్రత్యర్థి రాజకీయ పార్టీ సైతం లెక్కలు వేస్తుంది. ఇలా ప్రకటించడం పొత్తు ధర్మమేనా అని జన సైనికులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై జనసేనాని సంయమనం పాటిస్తున్నారని జన సైనికులు భావిస్తున్నారు. జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత చేసిన సర్వేలలో పెరిగిన బలం చూసి లోకేష్ అలా మాట్లాడి ఉండవచ్చని జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి పోటీ చేసే వారే లేరన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. అయినా దీనిపై సరైన సమయంలో జనసేనాని తప్పకుండా స్పందిస్తారని వారు భావిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన తెలుగుదేశం పొత్తు ఏర్పడిందని, ఇది కొన్నేళ్ల పాటు సాగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎస్సీ బీసీ ముస్లింలు బలిజ కాపు తెలగ తూర్పు కాపులు అగ్రవర్ణాలతో ఆర్థికంగా వెనుకబడిన వారి అభ్యున్నతే ప్రధాన అజెండాగా జనసేన ఎన్నికల వ్యూహం ఉంటుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.